అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్ ప్రాథమిక పాఠాలు ప్రతి ముస్లిం కోసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం పరలోకపు మజిలీలు. అభిమానమిత్రులారా, అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَى يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا يَا وَيْلَتَا لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا لَقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي وَكَانَ الشَّيْطَانُ لِلْإِنْسَانِ خَذُولًا. గతంలో మనం పరలోకపు మజ్లీల్లోని ఓ మజ్లీ సమాధి గురించి ముక్తసరిగా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరికొన్ని మజ్లీల గురించి ప్రస్తావించుకుంటూ ముందుకు వెళదాం ముక్తసరిగా. అందులో సమాధి తర్వాత మజ్లీ, అదే పునరుత్థాన దినం, మహ్షర్ మైదానం, హష్ర్ దినం. ప్రపంచం ప్రారంభమైంది మొదలు ఎంతమంది ప్రజలైతే మరణించారో వారందరినీ తిరిగి బ్రతికించి లేపడం జరుగుతుంది. ఎంత సహజంగా జరుగుతుంది అంటే, ఎలాగైతే ఓ మృత భూమి వాన తాకిడితోటి ఒళ్ళు విరుచుకొని ప్రాణం పోసుకొని సస్యశ్యామలమైపోతుందో, అదేవిధంగా ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు తాలా ఓ వింత విచిత్ర వానను కురిపిస్తాడు. ఆ వాన తాకిడితోటి చెట్లు మొలకెత్తినట్టు సమాధుల్లో పూడ్చబడిన యొక్క ప్రజలు ప్రాణం పోసుకొని మహ్షర్ మైదాన వైపునకు తరలి వెళతారు. ఆ సమయం సందర్భం గురించి తెలియజేస్తూ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారి యొక్క ఉల్లేఖనం, ఇన్నకుం తుహ్షరూన ఇలల్లాహి హుఫాతన ఉరా, నిశ్చయంగా మీరందరూ అల్లాహ్ వైపునకు సమీకరించబడతారు. నగ్న శరీరులై నగ్న పాదాలతోటి ఖత్నా చెయ్యబడని స్థితిలో అని ప్రవక్త సమరసలు. మరి ఆ సమయంలో దిగంబరంగా ఉన్న వారు పరస్పరం చూసుకొని సిగ్గుపడరా అని ప్రశ్నించినప్పుడు, పరిస్థితి దానికన్నా భయంకరంగా ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అవును, ఫఇదా జాఅతి సాఖ యౌమ యఫిరుల్ మరు మిన్ అఖీ వ ఉమ్మిహి వ అబీ వ సాహిబతిహి వ బనీ, ఆ ప్రళయ శంఖం పూరించబడినప్పుడు ఆ భయంకరమైన కేక అనేది చోటు చేసుకున్నప్పుడు వ్యక్తి తన సోదరునుండి పారిపోతాడు, తన అమ్మా నాన్నల నుండి పారిపోతాడు, తన కొడుకు భార్య స్నేహితుల నుండి పారిపోతాడు. కనుక మహ్షర్ మైదానం, ఆ హష్ర్ దినం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఓ దౌర్జన్య పరుడు తాను కాపాడబడాలన్న ఉద్దేశంతో తన ఆప్తుల్ని అయిన వారిని అమ్మా నాన్నలను ప్రపంచము ప్రపంచంలోని సమస్తాన్ని
పణంగా పెట్టి తాను మాత్రం ఆ భయంకర దినం నుండి కాపాడబడాలని అభిలషిస్తాడు. అయితే అతని ఆశ అత్యాశ అవుతుంది. యౌమ యజ్అలుల్ విల్దాన షీబా, ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే పాలు తాగే పసికందు పండు ముసలైపోతాడు. దాని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. కనుక మహ్షర్ మైదానంలో మనకు అల్లాహ్ సుబ్హానహు తాలా అర్ష్ నీడ లభించాలి అంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల్లో హదీసుల్లో పేర్కొనబడిన ఆ అదృష్టవంతుల జాబితాను మనం తయారు చేసుకోవాలి. అలాంటి సత్కర్మలు చేసుకొని ఆ సత్కర్మల సరంజామాను సామాగ్రిని మనం గనక సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే మహ్షర్ మైదానం అనే ఈ మజ్లీని కూడా మనం సునాశాయంగా దాటగలం. కనుక అభిమాన మిత్రులారు, ఆ దినం ఎలాంటిది అంటే ఓ దౌర్జన్య పరుడు తన యొక్క చేతులను తానే కొరుక్కుంటూ అయ్యో నా పాడుగాను నేను ఫలానా వ్యక్తిని నా స్నేహితునిగా చేసుకొని ఉండకపోతే ఎంత బాగుండేది, అల్లాహ్ ప్రవక్తను వీడి వేరే మార్గాన్ని నేను అవలంబించకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది, నా వద్దకు సన్మార్గం సత్యం అనేది వచ్చిన తర్వాత కూడా తను నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేశాడే, దారి తప్పించాడే అని తెగ బాధపడిపోతాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరుల, ప్రళయ దినాన మహషర్ మైదానంలో ప్రతి ఒక్క విషయం గురించి మన లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ మనకు ప్రసాదించిన జీవితం గురించి కానీ, ధనం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, ఆలు పిల్లల గురించి కానీ, ప్రతి ఒక్కదాని గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా లెక్క తీసుకుంటాడు. ఆ లెక్క మనం ఇవ్వకుండా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వెయ్యలేము. కనుక పరలోకంలో మనతో తీసుకోబడే యొక్క లెక్కల్లో ప్రథమంగా ఐదు పూటల నమాజు కూడా ఉంటుంది అన్న విషయాన్ని మనం ప్రస్తావించాలి. అలాగే దాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆ ఐదు పూటల నమాజుని మనం కాపాడుకుంటూ ఉండాలి. అలాగే ఇచ్చే తీర్మానాల్లో అది హత్య సంబంధిత తీర్మానమై ఉంటుంది అన్న విషయాన్ని కూడా మన ఈ సందర్భంగా గమనించడమే కాకుండా, మనం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినట్లయితే ప్రపంచపు సమస్త మానవుల ప్రాణాన్ని కాపాడిన వారంగా మనం ఉంటాం అల్లాహ్ దృష్టిలో. అదే అన్యాయంగా ఒక వ్యక్తిని మనం పొట్టన పెట్టుకున్నట్లయితే సమస్త మానవాళిని పొట్టను పెట్టుకున్నాక పాపాన్ని మనం మూటగట్టుకుంటామన్నాక ఈ హెచ్చరిక కూడా మనకు చాలా అవసరం. కనుక అభిమాన సోదరులారా, ఇది మనం గమనించాలి. అలాగే పరలోకానికి సంబంధించిన మరొక విషయం అంటే సిఫారసు. కనుక సిఫారసు అనేది షఫాఅతే ఉజ్మా అలాగే షఫాఅతే ఆమ్మా అని రెండు ఉంటాయి. షఫాఅతే ఉజ్మా అనేది ఇది ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ షఫాఅత్ గురించి, సిఫారసు గురించి ఆయన చెప్పిన మాట, ఇన్న షఫాఅతి లి అహ్లి కబాయిర్ మిన్ ఉమ్మతి, నా సముదాయానికి చెందిన ఘోర పాపాలు చేసిన వారి కోసం నా యొక్క ఈ సిఫారసు ఉజ్మా అనేది ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలతో లెక్కలు తీసుకునే ఈ ప్రక్రియ
ప్రారంభించాలి అని కూడా అల్లాహ్ సుబ్హానాహు తాలాతో సిఫారసు చేస్తారు. ఎందుకంటే ఆ సిఫారసు చేసేందుకు కూడా ఏ ప్రవక్త సాహసించరు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి దినం ఆ హష్ర దినం ఆ మహ్షర్ మైదానం. ఇక షఫాఅతే ఆమ్మా అంటే పుణ్యాత్ములు అలాగే సజ్జనులు వారికి సైతం అల్లాహ్ సుబ్హానాహు తాలా అవకాశాన్ని కల్పిస్తాడు. కనుక వారు వారికి సంబంధించిన వారు కోరుకుంటున్న విశ్వాసుల విషయంలో వారు సిఫార్సు చేసే వెసులుబాటు అనేది వారికి ఉంటుంది. కనీసం అంటే 70 మందికి వారు సిఫారసు చేసుకోవాలి. కనుక ఇది పరలోకానికి సంబంధించిన మరొక విషయం. కనుక మనం అల్లాహ్ సుబ్హానాహు తాలాతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సిఫారసు రేపు ప్రళయదినాన మనకు చెందాలి అని మనం అల్లాహ్ సుబ్హానాహు తాలాతో దువా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆయన సిఫారసు మనకు ఎలా చెందుతుంది అన్నక మార్గాన్ని తెలుసుకొని ఆయన ఏ ఏ సూచన అయితే చేశారో ఆ సూచనల్ని పాటిస్తూ ఆయన సిఫారసును మన సొంతం చేసుకునే ప్రయత్నం కూడా మనం శక్తి వంచన లేకుండా చేయాలి. అలాగే అభిమాన సోదరులారా, ఇక మహ్షర్ మైదానంలో ప్రోగై ఉన్నారు, సిఫారసు ఉంది, అలాగే లెక్కల ఘడియ న్యాయ విచారణ యొక్క సమయం కూడా సమీపించింది. అభిమాన సోదరులారా, న్యాయ విచారణ ఎలా ఉంటుంది అంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్ సెలవిచ్చిందన్నమాట, ఫమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ ఖైరన్ యరహ్ వమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ షర్రన్ యరహ్. ఇసుమంత పుణ్యకార్యం చేసి ఉన్నా దాన్ని మనం చూసుకుంటాము, ఇసుమంత అణుమాత్రపు యొక్క చెడు కార్యం మనం చేసి ఉన్నా దాన్ని కూడా మనం చూసుకుంటాం. ఎవరికి అన్యాయం అనేది జరగదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, మనిల్ ముఫ్లిస్, మీలో దరిద్రుడు ఎవరు అని సహాబా అన్నారు. మా దృష్టిలో దరిద్రుడు ఎవరంటే ఎవరి దగ్గర అయితే దిరహము దీనార్ అనేది లేదో, సంపద లేదో, కనీస సౌకర్యాలు ఎవరి వద్ద అయితే లేవో అతనే మా దృష్టిలో దరిద్రుడు అంటే ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, నా ఉద్దేశం ఇది కాదు. అసలు దరిద్రుడు ఎవరు అంటే రేపు ప్రళయ దినాన పర్వతాల్లాంటి పుణ్యాలతో వస్తాడు, అయితే అన్యాయంగా ఒకరిని కొట్టి ఉంటాడు, అన్యాయంగా ఒకరిని తిట్టి ఉంటాడు, ఒకరి మానం మర్యాదల మీద అన్యాయంగా వరదజల్లి ఉంటాడు, ఒకరిని హత్య చేసి ఉంటాడు, ఒకరి ఆస్తిని కొల్లగొట్టి ఉంటాడు, ఒకరి సొమ్మని సాహా చేసేసి ఉంటారు, నోటితో మాటలతో చేతులతో ప్రజల్ని బాధ పెట్టి ఉంటారు. అలా అతని హింసకు గురైన ఎంతమంది ప్రజలైతే ఉన్నారో అందరూ అల్లాహ్ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానాహు తాలా దేవుని విషయంలో పర్ఫెక్ట్గా ఉన్న అతను అల్లాహ్ దాసుల విషయంలో లేడు గనక అతను కూడబెట్టుకున్న ఆ పర్వతాల్లాంటి ఒక పుణ్యాలను ఆ బాధిత ప్రజల్లో పంచేస్తాడు. అలా పంచేసిన మీదట ఇంకా బాధితులు మిగిలి ఉన్నారంటే అవును, పుణ్యాలైతే అయిపోయాయి, ఆ పర్వతాలు కరిగిపోయాయి, బాధితులు ఇంకా మిగిలే ఉన్నారు అంటే అప్పుడు అల్లాహ్ సుబ్హానాహు వ తాలా అంటారు, వారి పాపాల్ని ఇతని మీద వేయండి, ఇతని నరకంలో విసిరేయండి, వారిని స్వర్గానికి పంపించండి. కనుక అభిమాన సోదరులారా, ఇత్తకు దావతల్ మజ్లూమ్, బాధితుని అభిశాపం నుండి మీరు భయపడండి, అతని అభిశాపానికి అల్లాహ్కు మధ్య మరో అడ్డు తెర అనేదే ఉండదు. కనుక అభిమాన సోదరుల, ఒకరిని బాధించడము, వేధించడము, అనరాని మాటలు అనడము, హింసించడము
ఇది ఎంత మాత్రము శ్రేయస్కరమైన శ్రేయస్కరం కాదు ఎంత మాత్రం ఇది సమంజసం కాదు అన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమాన సోదరులారా ఆ తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అందరి యొక్క కర్మల పత్రాలు అనేది తీసుకురాబడతాయి ప్రతి ఒక్కరి యొక్క జీవిత పుస్తకం అక్కడ ఉంటుంది అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రతి వ్యక్తిని ఉద్దేశించి ఇక్రా కితాబ కఫా బినఫ్సికల్ యౌమ అలైక హసీబ ఇది నీ జీవిత పుస్తకం దీన్ని నువ్వే చదువుకో నువ్వు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అన్న యొక్క తీర్మానం కూడా నీకే తెలిసిపోతుంది నీ లెక్క చూసుకోవడానికి నువ్వే సరిపోతావు కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَا لِهَذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا కర్మల పత్రాలు అనేవి ప్రవేశపెట్టబడినప్పుడు దుర్మార్గులు దౌర్జన్యపరులు కంగారు పడుతూ ఇదేమి పత్రమయ్యా మా జీవితానికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని ఏ పెద్ద విషయాన్ని అసలు వదలకుండా ప్రస్తావిస్తుంది కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట ఫఅమ్మా మన్ ఊతియ కితాబహు బియమీని ఫయఖూలు హావు ముక్రవు కితాబియ ఇన్ని దాంతు అన్ని ములాఖిల్ హిసాబియ ఫహువ ఫీ ఇషతిర్ రాతి ఫీ జన్నతిన్ ఆలియ ఎవరి కర్మల పత్రమైతే అతని కుడి చేతిలో ఇవ్వబడుతుందో అతను ప్రజల్ని ఉద్దేశించి అయ్యా చూడండి ఇది నా కర్మల పత్రం నాకు పూర్తి నమ్మకం ఉండేది నా కర్మల పత్రం అనేది నా కుడి హస్తంలోనే ఇవ్వబడుతుంది అని చూడండి ఈ నా కర్మల పత్రంలో ఐదు పూటల నమాజు కూడా ఉంది రమదాన్ యొక్క పూర్తి ఉపవాసాలు కూడా ఉన్నాయి జకాత్ చెల్లింపు కూడా ఉంది దాన ధర్మాలు కూడా ఉన్నాయి హజ్ ఉంది జిహాద్ ఉంది తల్లిదండ్రుల సేవ ఉంది బడుగు బలహీన ప్రజల యొక్క శ్రేయం ఉంది చూడండి అతను స్వర్గవనాలలో సంతోషంగా ఉన్నాడు అయితే వఅమ్మా మన్ ఊతియ కితాబహు బిషిమాలి ఎవరి కర్మల పత్రమైతే వారి యొక్క ఎడమ హస్తంలో ఎడమ చేతులు ఇవ్వడం జరుగుతుందో వారు వాపోతూ యా లైతని లం ఊత కితాబియా వలం అద్రి మా హిసాబియా యా లైతహ కానతిల్ ఖాదియా మా అగ్నా అన్నీ మాలియా హలక అన్నీ సుల్తానియా ఖుదూహు ఫగుల్లు సుమ్మల్ జహీమ సల్లు ఎవరి యొక్క కర్మల పత్రమైతే వారి యొక్క ఎడమహస్తంలో ఇవ్వడం జరుగుతుందో అతను అంటాడు ఈ కర్మల పత్రం నాకు ఇవ్వకుండా ఉంటుంది ఎంత బాగుండేది నా లెక్క ఏమిటో నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది నా మరణమే అదు చివరి మరణమే ఉంటే ఎంత బాగుండేది ఈరోజు నా ఆస్తి నాకు పనికి రాలేదు నా ఐశ్వర్యము నాకు పనికి రాలేదు నా మంది మార్బలము నాకు పనికి రాలేదు నా యొక్క రాజ్యము నాకు పనికి రాలేదు నా పెద్దరికము నాకు పనికి రాలేదు మా నా అన్ని మాలి హలక అన్ని సుల్తానియా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని పట్టుకోండి బంధించండి ఈడ్చుకెళ్ళి నరకంలో పడేయండి కనుక అభిమాన సోదరులారా ఈ మజిలీ దాటుకున్న మీదట ఈ లెక్కలు ఇవన్నీ పూర్తయిన మీదట త్రాసుని తీసుకురావడం జరుగుతుంది మీజా ఆ త్రాసులు కర్మలు తూచబడతాయి కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట వనదౌల్ మవాజీన్ అల్ ఖిస్త లియౌమిల్ ఖియామా ఫలా తజ్లము నఫ్సున్ షైఆ ఈ మీజాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రళయ దినాన తీసుకువచ్చినప్పుడు ఎవ్వరికి ఇసుమంత అన్యాయం అనేది జరగదు కనుక కర్మలు తూచబడతాయి
మరి మన కర్మల్లో అత్యంత బరువైన కర్మ ఏది అంటే అది లా ఇలాహ ఇల్లల్లా అభిమాన సూత్రాల ప్రవక్త సలేసం వారు అన్నారు ఈ లా ఇలాహ ఇల్లల్లాను ఒక పళ్ళెంలో పెట్టి ఏడు భూములు ఏడు ఆకాశాలను మరో పళ్ళెంలో పెట్టినా ఏ పళ్ళెంలోనైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉందో అదే బరువుగా తూగుతుంది అంతటి మహిమాన్వితమైన వచనం విశిష్ట యొక్క వచనం ఏది అంటే అది కలిమే తయ్యిబ లా ఇలాహ ఇల్లల్లాహ్ కాబట్టి మన కర్మల బరువుని మనం పెంచుకోవాలి అంటే పుణ్యాలు చేయాలి సత్కార్యాలు చేయాలి మన త్రాసు అనేది పుణ్యాల త్రాసు అనేది అది బరువుగా ఉండాలి అంటే దానికోసం ఇవ్వబడిన వ్యవధే ఈ ప్రపంచపు జీవితం కనుక దీన్ని భాగ్యంగా భావించి మనకు ఇవ్వబడిన ఈ గడువుని సద్వినియోగపరచుకొని ఇహలోకంలో ఉంటూనే పరలోకపు యొక్క పంట ఫలాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దేన్నైతే మనం నాటుకుంటామో రేపు ప్రళయ దినాన దాన్ని కోసుకుంటాం కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్రమైన ప్రవచనాల వెలుగులో అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క సత్యబద్ధమైన వాక్యాల యొక్క నీడలో మనం శ్వాసించాల్సి ఉంది జీవించాల్సి ఉంది అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.